హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానోట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నూగూరి దినేష్, హాయ్ సార్, ఐఎమ్ దినేష్. సార్, మరి హీరోస్ ఎందుకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోరు, విగ్ ఎందుకు వాడతారు, ప్లీజ్ చెప్పండి సార్. ఎవరు చెప్పారు హీరోస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోరు అని చెప్పి? చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు, ప్రశాంతంగా హెయిర్ని గ్రో కూడా చేసుకుంటూ ఉన్నారు. పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ బెస్ట్ ఎగ్జాంపుల్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక చాయిస్, అంటే బట్టతల వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్స్ ఎప్పుడైతే వెతుకుతూ ఉంటామో దాంట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది కూడా ఒక ఆప్షన్. ఎవరికైతే డోనర్ ఏరియా బాగుందో, అంటే తల వెనకాల భాగంలో జుట్టు బాగుండాలి, వాళ్ళకి బియర్డ్ కానీ చెస్ట్ కానీ ఎక్స్ట్రా డోనర్ ఏరియా కూడా చాలా బాగుండాలి, ఇటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, మంచి హెయిర్ గ్రోత్ తెచ్చుకోవచ్చు. ఎవరికైతే డోనర్ ఏరియా చాలా చిన్నగా ఉందనుకోండి, అటువంటి వాళ్ళకి వేరే దారి లేదు. అటువంటి అప్పుడు డెఫినెట్గా వాళ్ళు హెయిర్ ప్యాచెస్ కానీ విక్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, నేను చెప్పినట్లు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఒక చాయిస్, ఇది తప్పకుండా ఇదే చేయించుకోవాలి అన్న రూల్ ఏం లేదు. కొంతమందికి సర్జరీ వద్దు అని అనుకుంటారు, వాళ్ళకి అది ఆర్టిఫిషియల్ ఉన్నా పర్లేదు, నాకు తల మీద జుట్టు కనిపిస్తే చాలు అనుకుంటారు. అటువంటి వాళ్ళు హ్యాపీగా విక్స్ కానీ లేదా ప్యాచెస్ కానీ ఫాలో అయిపోతూ ఉంటారు, వాళ్ళు లైఫ్ లాంగ్ అదే వాడతారు, ఎటువంటి తప్పు లేదు. హీరోల గురించి లేదా యాక్టర్ల గురించి ప్రత్యేకించి మనం మాట్లాడితే వాళ్ళు ఒకేసారి అట్లీస్ట్ 2 లేదా 3 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక్కొక్క డైరెక్టర్ చిన్న హెయిర్ లుక్ కోరుకుంటాడు, ఇంకో డైరెక్టర్ ఏమో హెయిర్ లుక్ పొడుగ్గా ఉండాలి అనొచ్చు, ఇంకో డైరెక్టర్ హెయిర్ స్టైల్ ఇంకోలా ఉండాలి అనొచ్చు. ఇటువంటి టైంలో విగ్స్ కానీ లేకపోతే హెయిర్ ప్యాచెస్ మాత్రమే ఆ డైరెక్టర్ కోరుకున్నట్టు ఆ లుక్ని ప్రొవైడ్ చేయగలుగుతాయి. న్యాచురల్ హెయిర్తో 3 రకాల వేరువేరు లుక్లు అట్ ఎ టైం క్రియేట్ చేయడం కష్టం. ప్యాచెస్ కానీ విగ్స్ కానీ వాడడానికి ఇది కూడా ఒక బలమైన కారణం. సొంత హెయిర్ మీదే రకరకాల కటింగ్లు కానీ వేరే వేరే హెయిర్ స్టైల్ చేయడానికి హెయిర్ స్ట్రైట్నింగ్ లాంటివి కానీ లేకపోతే కలరింగ్ లాంటివి కానీ చేశారనుకోండి, సొంత హెయిర్ పాడైపోయే అవకాశం ఉంటుంది. అదే కనుక ఆ ప్లేస్లో విగ్లు అట్లాంటివి వాడారనుకోండి, అది చాలా సింపుల్ అండ్ మీ సొంత హెయిర్ని ఈజీగా కాపాడుకోవచ్చు. నాకు తెలిసి ప్రతి హీరో ఇలా ఆలోచించి విగ్స్ కానీ ప్యాచెస్ని కానీ ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ అదర్వైజ్ చాలామంది యాక్టర్స్ ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని హ్యాపీగా వాళ్ళ న్యాచురల్ హెయిర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.